నమస్తే వెల్కమ్ టు టీవీ కామారెడ్డి జిల్లాలో ఎల్లారెడ్డి నియోజకవర్గం హాట్ సీట్ ఇది ఒకప్పుడు కాంగ్రెస్ కి కంచుకోట తెలంగాణ ఏర్పడిన తర్వాత జిల్లా మొత్తం గులాబీ గాలి వీచిన ఎల్లారెడ్డి ప్రజలు మాత్రం హస్తంకే పట్టం కట్టారు అది కూడా మూడు నెలల ముచ్చటగా మారింది ఆ సిట్టింగ్ ఎమ్మెల్యే కారెక్కసార్ దీంతో ఈసారి సిట్టింగ్ పై గెలిచే మంచి పట్టున్న నాయకుడిని నిలబెట్టాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తుంది అధిష్టానం అలా అనుకుందో లేదో ఇలా మట్టిలో మాణిక్యంలా కనిపించారు మదన్మోహన్ రావు ఈసారి ఎల్లారెడ్డి నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసేందుకు చాలామంది పోటీ పడ్డ పార్టీ మాత్రం మదన్ మోహన్కు మాత్రమే టికెట్ ఇచ్చింది అసలు మదన్ మోహన్ ఎవరు ఆయనకే అధిష్టానం టికెట్ ఇవ్వడానికి కారణాలేంటి మోహన్ గెలుపుకు దోహదపడే అంశాలేంటి అనేవి స్పెషల్ స్టోరీలో తెలుసుకుందాం మదన్ మోహన్ రావు ఇండస్ట్రియలిస్ట్ బడా వ్యాపారవేత్త ఇరవై దేశాల్లో బిజినెస్లు చేశారు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ ను అందుకున్న మదన్ మోహన్ రావు ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో పాలిటిక్స్లోకి లోకి అడుగు పెట్టారు గత ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున ఆయన పోటీ చేశారు ఆ సమయంలో పేదల జీవన విధానాన్ని తెలుసుకునేందుకు ఎనిమిది వందల నలభై గ్రామాలు నూట అరవై తాండాలు సైకిల్ యాత్ర చేశారు అలా కామారెడ్డి ప్రజలకు మరింత దగ్గరయ్యారు అయినా ఓటమి తప్పలేదు ఆరు వేల ఓట్ల తేడాతో ఇప్పుడు బీఆర్ఎస్ అభ్యర్థి బీబీ పాటిల్ చేతిలో ఓడిపోయారు బీబీ పాటిల్కు నాలుగు లక్షల ముప్పై నాలుగు వేల రెండు వందల నలభై నాలుగు ఓట్లు రాగా మదన్ మోహన్కు నాలుగు లక్షల ఇరవై ఎనిమిది వేల పదిహేను ఓట్లు వచ్చాయి స్వల్ప తేడాతో ఓడిపోవడంతో మదన్ మోహన్కు కాంగ్రెస్లో పట్టు పెరిగింది అయితే తన గెలుపునకు అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నా కొందరు పార్టీ నేతలు సహకరించకపోవడం వల్లే తాను ఓడిపోయినట్లు మదన్ మోహన్ రావు తన అనుచరుల వద్ద అప్పట్లో టాక్ వినిపించింది ఎంపీగా రెండు సార్లు చేసిన ప్రయత్నం కలిసి రాకపోవడంతో అసెంబ్లీ సీటు వైపు ఫోకస్ పెట్టారు ఈ నేపథ్యంలోనే జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాలపై ఆయన ఫోకస్ పెట్టారు అందులో భాగంగానే తనకంటూ సొంత కేటర్ నిర్మించుకున్నారు ముఖ్యంగా ఈసారి ఎల్లారెడ్డి నియోజకవర్గం నుంచి పోటీకి దిగాలని అనుకున్నారు తన ప్రతిపాదనను అధిష్టానం ముందుంచారు అయితే గత ఐదేళ్లుగా మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ వస్తున్నారు అలాగే నియోజకవర్గంలోని కూడా కామారెడ్డి జిల్లా జాబ్ మేళాలు నిర్వహిస్తూ ను తన వైపుకు తిప్పుకోవడంలో సక్సెస్ అయ్యారు అలాగే పేదలకు సహాయం చేయడంలోనూ ముందున్నారు అధికార పార్టీని ఎండగట్టడంలోనే సక్సెస్ అయ్యారు మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవల కార్యక్రమాలు అందించి అన్ని వర్గాల వారికి చేరువయ్యారు ఆపదలో ఉండి అన్నా అంటే నేనున్నా అనే గొప్ప మనసున్న నాయకుడు మదన్ మోహన్ రావు అని ఎల్లారెడ్డి ప్రజలు చెబుతున్నారు వీటన్నింటినీ గమనించిన అధిష్టానం అయినా కూడా మదన్ మోహన్ రావుకు మొగ్గు చూపలేదు నోటిఫికేషన్ వెలువడే వరకు ప్రజల్లో ఉండాలని ఆరు నెలల ముందే సూచించింది అధిష్టాన సూచన మేరకు ప్రజల్లోకి అడుగుపెట్టిన మదన్ తన క్యాడర్ను మరింత పెంచుకున్నారు ఇంటింటికి తిరుగుతూ ప్రజా సమస్యలను తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు అధికార పార్టీ వైఫల్యాలను ఎత్తి చూపారు అలాగే సొంత పార్టీ నేతలే తనపై వేటు వేసిన పట్టించుకోకుండా ప్రజా సంక్షేమమే లక్ష్యం అంటూ ముందుకు సాగారు అధిష్టానంతో సభాషని అనిపించుకోవడమే కాకుండా టికెట్లు కూడా సంపాదించుకున్నారు ఎల్లారెడ్డి నుంచి అసెంబ్లీ బరిలోకి తొలిసారిగా అడుగు పెడుతున్నారు పలు సర్వేలు కూడా ఇక్కడ కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయి అంతేకాకుండా అధికార పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకు ప్రజల్లో గతం కంటే వ్యతిరేకత పెరిగింది మదన్ మాత్రం ప్రజాదరణ కావాల్సినంత ఉంది అలాగే యువతతో గుర్తింపు కూడా ఉంది ఇవన్నీ మదన్ మోహన్ రావు గెలుపుకు కలిసి వచ్చే అంశాలు ఇవన్నీ చూస్తుంటే ఈసారి ఎల్లారెడ్డి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తుంది చూడాలి మరి మదన్ మోహన్ సిట్టింగ్ ఎమ్మెల్యేపై ఎంత మెజారిటీతో గెలుస్తుంది